హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను సో మనం ఈరోజు బీరకాయ గుడ్డు కూర ఎలా తయారు చేయాలో మనమైతే చూసేద్దాం వచ్చేయండి ముందుగా అయితే ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కరివేపాకు అండ్ బీరకాయలు కూడా కట్ చేసి అయితే పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు పొయ్యి అయితే వెలిగించి అందులో కొంచెం ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండ్ కరివేపాకు అందులో వేసుకొని బాగా అయితే కలుపుకోవాలి కలిపిన తర్వాత కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు ఎర్రగా అయిన తర్వాత బీరకాయ ముక్కలు అయితే అందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ముక్కలన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మూత అయితే పెట్టేసుకోవాలి మూత పెట్టిన తర్వాత టెన్ మినిట్స్ అలాగే వదిలేయాలి వదిలేసిన తర్వాత కొంచెం ఓటంతా ఇంకెద్దు కదా అప్పుడేమో కొంచెం టమాటాలు కూడా అందులో యాడ్ చేసుకోవాలి అండ్ టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు టూ అండ్ హాఫ్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా అయితే కలుపుకోవాలి మొత్తం కలిసలు అంతా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ కూడా అందులో యాడ్ చేయాలి అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా అయితే కలుపుకొని మూత అయితే పెట్టేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టుకున్నాయి అలాగే వదిలేయాలి వదిలేసిన తర్వాత ఇప్పుడు కర్రీ అయితే దగ్గర పడ్డది ఇప్పుడు ఎగ్స్ అయితే బ్రేక్ చేసి అందులో వేసేయాలి మనకి అందులో ఎన్ని సరిపోతే ఎన్నో వేసుకోవాలి కూర ఎంత ఉందో దానికి తగ్గగా వేసుకోవాలి ఎక్కువ అయితే వేసేసుకూడదు సో ఇప్పుడు నేనైతే ఫైవ్ ఎగ్స్ అయితే వేస్తున్నాను వేసుకున్న తర్వాత బాగా అయితే కలపాలి మనం దగ్గర ఉండి కలపాలంత కర్రీ అంతా కొంచెం మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి ఇప్పుడైతే కొంచెం దగ్గర పడ్డది కర్రీ అయితే దగ్గర పడిపోయింది అయిపోయింది కర్రీ ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని సర్వింగ్ చేసుకుంటే అయిపోయింది కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంది నాకైతే చాలా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్